శుక్రవారం స్థానిక దేవాదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కరపత్రాలు, వాల్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పండుగగా అత్యంత వైభవంగా నిర్వహిస్తోందన్నారు. వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని నిర్వహించడానికి 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. వెంకటగిరిలో పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించడానికి కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో ఉత్సవాలకు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే విషయాన్ని త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాల పవిత్రతను, సాంప్రదాయాలను కాపాడడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు క్రమ పద్ధతిలో నిధులు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెంకటగిరిలో గత సంవత్సరం పోలేరమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల్లో స్వర్ణాభరణాలను తయారు చేసి అమ్మవారికి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం శ్రీ పోలేరమ్మ అమ్మవారికి స్వర్ణపాదాలు చేయించడానికి కమిటీ వారు నిర్ణయించారని, పోలేరమ్మ ఉత్సవాల నాటికి అమ్మవారికి పాదాలు చేయించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటామని ఆయన అన్నారు. స్థానిక శాసనసభ్యులు మరియు కమిటీ సభ్యుల సహకారంతో అమ్మవారి జాతరను విజయవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మవారి జాతరలో 2 రోజుల పాటు తాను వెంకటగిరిలోనే ఉంటానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ, నెల్లూరు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, వెంకటగిరి పోలేరమ్మ తల్లి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి, నూతన ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శ్రీదశాజనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణామేవి సరస్వతి వాజయమిర్వాజనీవతే నామవిత్రయవదా ఓం శ్రీమహాసరస్వత్యే నమః. ఖ్యాతవేదసే సుదవామశోమమరాతి యతో దివేదః కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమస్తుతే. రామశక్తి స్త్రీ పోలేరమ్మ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారు వారితో వచ్చినటువంటి వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు, రేపు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతర జరపడానికి నియామకం అవబోతూ ఉన్నటువంటి పాలక మండలి ఫెస్టివల్ సభ్యులు, ఇతర పెద్దలందరికీ కూడా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతి పవిత్రమైన, ప్రాచీనమైన, ప్రాచుర్యమైనటువంటి జాతర వెంకటగిరి శ్రీ 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 పోలేరమ్మ వారి కథ. ఇది గత దశాబ్దాల నుంచి ప్రారంభమై ఈరోజు కొనసాగుతూ ఉంది. ఎవరు అధికారంలో ఉన్న ఈ జాతరని అత్యంత వైభవోపేతంగా జాతర నిర్వహించడం అనేటువంటిది ఇవాళ ఒక ఆనవాయితీగా మారింది. పోలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆనాడున్నటువంటి పరిస్థితుల్ని పారద్రోలి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉండడానికి ఆనాడు పెద్దలు పోలేరమ్మ వారి
విగ్రహాన్ని ప్రతిష్ఠించి నాలుగు దిక్కుల అష్ట దిగ్బంధనం చేసిన విధంగా అన్ని దిక్కుల్లో కూడా అమ్మవారి పాదాలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రపంచంలో వెంకటగిరి ప్రాంతం వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కోలేరమ్మ జాతర అంటే అక్కడికి నేరుగా వచ్చి దర్శనం చేసుకోవాలనేది వాళ్ళ కోరిక. కోలేరమ్మ అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నింటినీ తన ధ్వజస్కంధాల మీద వేసుకుని రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించిన గతంలో ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి జరగలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి మన ప్రభుత్వం శాసనసభ్యులు ఇక్కడ కురుమంగ రామకృష్ణ గారు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి శాసనసభ్యులు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పండుగగా ఏ కార్యక్రమం అయితే మనం ప్రకటిస్తామో ప్రభుత్వం నుంచి ఆ కార్యక్రమానికి పట్టు వస్త్రాల సమర్పణకు కూడా ఒక విధి విధానాల్ని రూపొందించడం జరుగుతుంది. పట్టు వస్త్రాలని ఏ ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలనే విషయంలో కూడా ఈరోజు మన ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేస్తాం. ఆనవాయితీగా స్థానిక శాసనసభ్యులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అవి దేవాదాయ శాఖ దేవాలయం తరఫున వారు అదే సాంప్రదాయం ప్రకారం స్థానిక శాసనసభ్యులుగా రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలని ఆలయం తరఫున వారు సమర్పిస్తారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని ముఖ్యమంత్రి గారి తరఫున ముఖ్యమంత్రి గారు ఎవరినైతే నిర్దేశిస్తారో ప్రభుత్వం నుంచి ఏ మంత్రి గారిని అయితే ఆయన పంపిస్తారో ఆ మంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆ పట్టు వస్త్రాన్ని సమర్పించారు. శ్రీ కోలేరమ్మ గురించి చెప్పగానే అరగంగానే కోటి రూపాయలు శాంక్షన్ చేశారు. గతంలో రాష్ట్ర పండుగ అని చెప్పి పేరు పెట్టారు కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఫండ్స్ రావడం కానీ కార్యక్రమం చేయడం కూడా జరగలేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి కూడా కోటి రూపాయలు అమ్మవారికి వస్తుంది. గతంలో కన్నా కూడా మంత్రివర్యులు మేము కలిసి అమ్మవారి జాతరని బాగా బ్రహ్మాండంగా చేసి అందరూ భక్తులందరూ కూడా బాగా దర్శనం తీసుకునే విధంగా అమ్మ దీవెనలు అందరి మీద ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.